మాచర్ల ఎమ్మెల్యే పిండెలి రామకృష్ణారెడ్డి నిన్న ఒక మీటింగ్ లో నా మీద మాచర్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి దొలగంటి బ్రహ్మాండ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు అదే విధంగా గతంలో దాచపల్లి మార్కెట్ యార్డులో కూడా నాపై చేసిన అనుచిత వ్యాఖ్యలు కూడా మేము పరిగణలో తీసుకుంటాం తప్పకుండా దూలగంటి బ్రహ్మాయుడు గారి కుటుంబం ఏంటి వాళ్ళ నాన్నగారు ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు వాళ్ళ అమ్మగారు ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు దూలగంటి బ్రహ్మాయుడు గారు ఎప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేశారు వాళ్ళ కుటుంబం ఏంటి మా కుటుంబం ఏంటి మీ కుటుంబం ఏంటి కూడా ఈరోజు పల్నాడు పెద్దలకు తెలుసు నువ్వు మాట్లాడే భాష అది నీ పతనానికి నాందిగా కూడా ఈరోజు ప్రజలకి తెలిసిపోతా ఉంది అక్కడ దూలగడ్డ బ్రహ్మాండ గారిని ఇన్ఛార్జిగా పెట్టిన తర్వాత నీలో ఫ్రస్ట్రేషన్ మొదలైంది ఇది కూడా ఎప్పుడు కూడా మేము వ్యక్తిగతంగా మీ గురించి మాట్లాడాలి రాజకీయాల్లో నువ్వు మాపై ఆరోపణలు చేస్తే మేము మీపై దాన్ని వివరణించాం నువ్వు చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడితే దాని మీద మేము వివరణించాం వ్యక్తిగతంగా మేము ఎప్పుడు మాట్లాడలేం కానీ నువ్వు వ్యక్తిగతంగా చాలాసార్లు మాట్లాడావు తప్పకుండా నువ్వు ఏదైతే మాట్లాడావో తప్పకుండా నువ్వేదైతే మాట్లాడావో దాన్ని పరిగణలో తీసుకుంటాం రాసి పెట్టుకున్నావు నువ్వు రాసి పెట్టుకో కాలం చాలా గొప్పది కాలం కొన్ని సమస్యల్ని పరిష్కారం చూస్తుంది ఆ కాలం పరిష్కారం చేసేంత వరకు నువ్వు వెయిట్ చేయి మేము వెయిట్ చేస్తాం తప్పకుండా అంతిమ నిర్ణయం ప్రజలు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం